అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము నవంబర్ 5 చదువుచున్నాను. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:44. ప్రభు యేసుక్రీస్తు రక్తంతో కొనబడిన ప్రతి పాపి యుద్ధములను ఎదుర్కొనవలసి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారము మన క్రైస్తవ జీవితము గొప్ప యుద్ధరంగము వంటిది. ఎవరైతే జయించుదురో వారు అన్నిటినీ స్వాస్థ్యముగా పొందుదురు. అందువలననే దేవుడు మన జీవితములలోనికి ఎన్నో కష్టములను అనుమతించును. విశ్వాసులముగా మనము మన జీవితంలో ఏదో ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చును. కొన్నిసార్లు మన సొంత పతనముల వలన కూడా మనకు కష్టములు వచ్చును. కానీ చాలాసార్లు దేవుడు కొన్ని క్లిష్ట పరిస్థితులను మన జీవితంలో అనుమతించును. మన జీవితంలో ఎడల ఆయనకు ఒక ఉద్దేశము ఉండును. దేవుని ప్రజలముగా మనము చాలా శ్రమలను కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. ఈ అంత్యదినములలో చాలామంది విశ్వాసులు ఏదో ఒక పోరాటం ద్వారా వెళ్ళవలసి వచ్చును. దైవభక్తి గల యోబు చాలా శ్రమ ద్వారా వెళ్ళెను. తన పిల్లల పాపభరిత ఆలోచన నిమిత్తమై కూడా అతడు దేవునికి బలులు ఇచ్చేవాడు. అయినను దేవుడు అతనిని చాలా దుఃఖకరమైన అనుభవముల ద్వారా వెళ్ళుటకు అనుమతించెను. వివిధ రకముల ఉపద్రవముల ద్వారా అతడు కొన్ని గంటలలోనే తన సమస్తమును పోగొట్టుకునేను. భవనము కూలి పడి అతని పిల్లలందరూ చనిపోయిరి. అతని గొర్రెలు పశువులు అన్నీ నాశనమైపోయినవి. మనకు వచ్చే ఉపద్రవములన్నీ దేవునికి తెలిసియే సంభవించినని లేఖనములు చెప్పుచున్నవి. అతడు చాలా గొప్పవాడు, ధనవంతుడు. అతనికి ఎటువంటి లోటు లేదు. అతని కన్నీయు సమృద్ధిగా ఉన్నవి. అతడు తలంపుల వలన గాని క్రియల వలన గాని ఎప్పుడునూ ఎవరికిని హాని తలపట్టలేదు. అయినను దేవుడు అతని జీవితంలో ఎంతో దుఃఖమును అనుమతించెను. ఆది నుండి దేవునికి మన అంతము తెలియను. ఆయనకు మన అవసరం లేమో తెలియను. అవి ఎట్లు తీరగలవో కూడా తెలియను. దేవుడు అతనికి తన చిత్తానుసారంగా ప్రార్థించుటకు నేర్పించెను. యోబు శరీరమంతయు కురుపులతో నిండి ఉన్నది. అతడు అన్ని విధముల బాధాకరమైన అనుభవముల ద్వారా వెళ్ళవలసి వచ్చినది. అతని శరీరంలోని ప్రతి భాగము అతని తల నుండి పాదముల వరకు కూడా మిక్కిలి శ్రమ ద్వారా వెళ్ళినది. అతని స్వంత భార్య అతని దూషించినది. అతని బంధువులు సన్నిహితులైన స్నేహితులు అతడేదో తప్పు చేసి ఉండుననియు అందుకే అతడంతగా బాధపడుచున్నాడని కఠినముగా మాట్లాడిరి. ఎవరునూ అతనిపై దయ చూపించలేదు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు అతడు తన శ్రమలన్నిటి నుండి విడుదల పొందెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42:10-12. దేవుడు అతనిని మొదట ఆశీర్వదించినంతకంటే 2 ఆశీర్వదించెను. చాలాసార్లు మనము తరచుగా మన కొరకే ప్రార్థించదము. మన శత్రువుల కొరకు ప్రార్థించుటకు మనమెంత సమయము వెచ్చించుచున్నాము? దేవుడు మనలను అందరి కొరకు ప్రార్థించమని కోరుచున్నాడు. మనము తీర్పరులం కాదు గాని దేవుని జతపని వారము. నీ శత్రువుల గురించి ఆలోచించి వారి కొరకు ప్రార్థించము. మనము ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మనమెంతో క్షేమమును ఆశీర్వాదమును పొందుదము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహా